अंदर की ना नमस्कार ना पेर मंत्री मंजुला इन वाईएसआरसीपी जिला महिला नायकराली अंदर की संक्रांति शुभाकांक्षलु मरी एदैते एलक्षन वायदा पड़िंदो एलक्षन वायदा पड़िनंदुकु मैं स्वागतिस्तुन्नाम मरी जगन मोहन रेड्डी गारु पेट्टिन पदकालु अलागे इंटि पट्टालु मरी प्रती प्रादवाड़ कलल्लो ఆనందం చూడాలని జగనన్న చేసిన ఈ పథకాలు మరి కనీవిని ఎరగని రీతిలో మరింత మందికి ఇళ్ల పట్టాలు రావడం అలాగే ఇల్లులు మంజూరు చేయడం నిజంగా చాలా ఆనంద వ్యక్తం చేస్తున్నాం. సంక్రాంతి మరి ఈ లేలాటి ఎన్నో సంక్రాంతులు చూసాం కానీ ఇలాంటి సంక్రాంతి ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన తర్వాత అలాగే అమ్మఒడి డబ్బులు మరి ఈ రోజు పడ్డంతో నిజంగా చాలా అందరూ మరి సంక్రాంతి మరింత ఘనంగా చేసుకోవడానికి మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మా వైఎస్ఆర్సిపి మరి వైఎస్ఆర్ జిల్లా మహిళలు అలాగే మా కార్యకర్తలు నాయకులు అందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. మరి గాజువాక నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి నాగిరెడ్డి గారు హయాంలో మేమందరం కూడా చక్కగా వర్క్ చేసి పవన్ కళ్యాణ్ మీద మరి ఎన్ని వాట్ల మెజారిటీని మన నాగిరెడ్డి గారిని గెలిపించుకున్నాం. అలాగే 20 వార్డులోని కూడా అభ్యర్థుల్ని గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కనీవిని ఎరగని రీతిలో మరి ఎప్పుడు చూడని ఎంతమందికి పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు అవని ఇల్లులు అవని అమ్మఒడి అవని మరి అలాగే ఎన్నో కొన్ని వేల సంక్షేమ పథకాలు పెడుతున్నారంటే మన జగనన్న మరి చాలా చెప్పుకోలేదు. మళ్ళీ మళ్ళీ అన్న మీరే రావాలి. మా మహిళలకు పక్షపాతి అయినటువంటి మరి అందరూ కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్న మీకు నిజంగా ఈ సంక్రాంతి మీ అక్క చెల్లెలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్న జగనన్న. మరి ఎందుకంటే ఆడపిల్లలకి మరి ఆడపడుచులకు కానీ ఆడపిల్ల కానీ చాలా ఘనంగా చూస్తూ ఆడపిల్లలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ మరి ఎంత ఆడపడుచులకి ఉద్యోగాలు ఇస్తూ మరి ఎంత పెద్ద పథకాలు పెడుతూ కొన్ని వేల సంక్షేమ పథకాలు పెడుతూ మరి చూస్తున్నాం అన్ని రాష్ట్రాల్లోనూ కూడా నెంబర్ వన్ సీఎంగా మీరు నిలబడ్డం నిజంగా వైఎస్ఆర్ పార్టీలో మేము ఉండడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నామన్న రానున్న రోజుల్లోనూ కూడా మీరే సీఎంగా ఉండాలని మేము అయితే మేము దేవుళ్ళని వేడుకుంటున్నాం. మరి మేమందరం కార్యకర్తలం అందరం కూడా ఒక్కొక్కరు ఒక సైనికుల్లా పనిచేసి మళ్ళీ మళ్ళీ కూడా మీరే ముఖ్యమంత్రిగా చూడాలని మాకు ఒక ఆకాంక్ష. అలాగే మా గాజువాక నియోజకవర్గంలోని కూడా 20 వార్డుల్లో కూడా గెలిపించి అభ్యర్థులందరినీ గెలిపించే బాధ్యత కూడా మేము కార్యకర్తలం అందరం కూడా కృషి చేసి గెలిపిస్తామని మీకు మాట ఇస్తున్నామన్న. అలాగే రానున్న రోజుల్లోని కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో తెలియక ఎలాగ ఢీకోవాలో తెలియక మరి ఈ టైంలో పేదవాళ్ళకి అందరికీ సంక్షేమ పథకాలు పెట్టే టైంలో ఎలక్షన్ పెడితే ఈ పథకాలన్నీ ఆగిపోతాయని ఒక ఎత్తుగడ వేశారు. మరి దాన్ని చిత్తి చేసే విధంగా మా హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పుకి మేమైతే ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. వీళ్ళు చేసి ఈ పనిని చెడగొట్టడానికి అమ్మఒడి డబ్బులు రాకుండా ఇళ్ల పట్టాలు ఇవ్వకోకుండా అలాగే కొన్ని పనులు చేసి ఆపడానికి ఎలక్షన్ కోడ్ పెడదామని చూశారు. కానీ ఎత్తుకు సిత్తయ్యే విధంగా మరి హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. ఎప్పుడు మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. మరి అనే విధంగా ఈరోజు సంక్రాంతి మరి పేదవాడి కళ్ళల్లో సంక్రాంతి కదా పండగ వాతో పట్టాల పండగ అంటే ఏ ఈదిలో చూసినా ఏ ఏరియాలో చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా సరే ఒక పెద్ద పండగ వాతావరణం పట్టాల పండగ పెద్ద పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం. మరి ఇలాంటి మరిన్ని కొన్ని వేల ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టుకొని వెళ్ళిపోతే రానున్న రోజుల్లో విజయం మందే అని చెప్పక తప్పదు. మరి గాజువాక నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కూడా కృషి మేరకు అలాగే దేవన్ రెడ్డి గారు కానీ వంశీరెడ్డి గారు కానీ కృషి మేరకు మేమందరం కూడా చాలా చక్కగా సైనికుల్లా పనిచేస్తున్నాం. మరి అన్న మీకు మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.